నాగ చైతన్య తండెల్ మూవీ క్లిప్స్ నాకు చాలా నచ్చింది. ప్రతి ఫ్రేమ్ లో కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది అండ్ నాగ చైతన్య లుక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ లాస్ట్ 10 సెకండ్స్ సాయి పల్లవిని చూపించిన సీన్ మొత్తం సూపర్ గా ఉంది. బట్ ఆ జైల్ సీన్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది అండ్ డిఎస్పీ ఇచ్చిన బీజిఎం అయితే ఆ లాస్ట్ 10 సెకండ్స్ తప్పితే మిగతా పార్ట్ అంతా డెడ్ స్లీపే. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ డిఎస్పీ, మెయిన్ గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి. రూరల్ బ్యాక్ గ్రౌండ్ అనగానే ఒక రంగస్థలం ఒక ఉప్పిన రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసా బీజిఎం. హో టీజర్ కి మంచి బీజిఎం తో వస్తాడని. అయితే ఈ గ్లిమ్స్ చూసిన వెంటనే నాకు ధనుష్ చేసిన మరియన్ మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే స్టోరీ చాలా సిమిలర్ గా ఉంది. మరియన్ లో ధనుష్ ఒక ఫిషర్ మ్యాన్, హీరోయిన్ అండ్ ధనుష్ లవ్ చేసుకుంటారు. అయితే విలన్ కూడా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న విలన్ దగ్గర మనీ అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పుని రీజన్ గా పెట్టుకుని హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు విలన్. అయితే ధనుష్ ఆ అప్పుని ఎలా అయినా తీర్చేసి హీరోయిన్ ని దక్కించుకోవడానికి ఆఫ్రికాలో 2 ఇయర్స్ వర్క్ చేయడానికి ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒప్పుకొని మనీ తీసుకుంటాడు. ఆ మనీతో అప్పు తీర్చేసి ఆఫ్రికాలో వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడు ధనుష్. 2 ఇయర్స్ కాంట్రాక్ట్ అయిపోయాక తిరిగి వచ్చేస్తున్నప్పుడు మనీ కోసం ఒక ఆఫ్రికన్ బ్యాచ్ విలన్ కిడ్నాప్ చేస్తారు. ఇంకో పక్క హీరోయిన్ ధనుష్ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ధనుష్ సర్వైవ్ అవడానికి కోసం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడు, చివరికి హీరోయిన్ దగ్గరికి వస్తాడా లేదా అనేదే సినిమా. ఇప్పుడు దీన్ని నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ తో కంపేర్ చేసుకుంటే అక్కడ ధనుష్ ఫిషర్ మ్యాన్, ఇక్కడ చైతన్య కూడా ఫిషర్ మ్యాన్. అక్కడ ధనుష్ ని ఆఫ్రికాలో కిడ్నాప్ చేస్తారు, ఇక్కడ చైతన్యని పాకిస్తాన్ లో పట్టుకుంటారు. జస్ట్ ప్లేసెస్ తేడా అంతే. అండ్ అక్కడ హీరోయిన్ ధనుష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గ్లిమ్స్ లో చూసుకుంటే లాస్ట్ లో సాయి పల్లవిని చూపిస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, బుజ్జి తల్లి వచ్చేస్తున్నాగా నవ్వు అని చెప్పి. సిమిలర్ గానే అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ మరియన్ మూవీ ట్రూ స్టోరీని బేస్ చేసుకుని వచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ కూడా లోకల్ బాయ్ నాని వ్లాగ్ లో ఇదే చెప్పాడు, ట్రూ స్టోరీని బేస్ చేసుకుని వస్తున్నామని. సో ఇక్కడ కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఈ రెండు సినిమాలు ఒకటే అని. అయితే సేమ్ అయినా గానీ ప్రాబ్లం లేదు, చూపించే విధానం కొత్తగా ఉంటే సరిపోద్ది. పైగా డైరెక్టర్ చందు ఈ స్టోరీని చాలా మాడిఫై చేసి తీసుకొస్తాడని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమవుతుందో. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.